కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు శాఖ కేటాయింపు కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీలకమైన లోక్సభ స్పీకర్ ఎవరు అనే చర్చ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. లోక్సభ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలా అని బీజేపీ హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి రేసులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని రాజమండ్రి నుంచి గెలిచిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఒడిశాలోని కటక్ నుంచి ఎంపీగా గెలిచిన భర్తృహరి మహతాబ్ల వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్సభ మొదటిసారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. ఈ క్రమంలోనే కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ సభ్యుడిని పార్ట్ టైం స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్సభ మొదటిసారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. ఈ క్రమంలో కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ సభ్యుడిని ప్రోటెం స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తారు. ఆ ప్రోటెం స్పీకర్ ఎంపికలో ప్రమాణం చేస్తారు. అయితే ప్రోటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడంగినేని సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు స్పీకర్ ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రోటెం స్పీకర్గా ఎవరిని నియమించాలి అనేది పై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని కేంద్ర మంత్రులు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రోటెం స్పీకర్ ఎవరు అనేదానిపై స్పష్టత రానుంది. అయితే ఈసారి సొంతగా బీజేపీ లోక్సభలో మెజారిటీ మార్కులు అవసరమైన సీట్లు రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలు లోక్సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఆ లోక్సభ స్పీకర్ పదవిని వదులుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధం కాలేదు. ఇక త్వరలోనే లోక్సభ సమావేశాలు జరగనుండటంతో పాటు స్పీకర్ ఎవరు అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు దేశ చరిత్రలో ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగలేదు. ప్రతిసారి ఎవరినో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారినే స్పీకర్గా కూర్చునిపెట్టడం అనవాయితీగా వస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎవరికి ఆ పదవి దక్కుతుందనేది ఉత్కంఠ అందరిలో కొనసాగుతోంది. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో సొంతగానే అధికారాన్ని చేపట్టింది. దీంతో ఎవరి అవసరం లేకుండానే ఆ పార్టీ ఎంపీలే స్పీకర్లుగా నియమించబడ్డారు. 2014 లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్, 2019 లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను ప్రధానమంత్రిగా నియమించారు. మరిన్ని వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.